ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చలే ఉన్న అంశము ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు డిఎస్పీ ఎస్పీ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఇది అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి సార్? అసలు దాన్ని ఎన్ని రకాలది టెక్నికల్గా? సరే, ఫోన్ ట్యాపింగ్ అంశంలోకి వెళ్ళే ముందు మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని. అంతకుముందు కాంగ్రెస్ కూడా చేసింది. ఓకే సార్, అందరు చేశారు. ఓకే, కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది అక్కడ మనకు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వేరే మాడ్యూల్స్లోకి వెళ్ళి చేశారు, అది మనం డిస్కషన్ చేద్దాము. బట్ అందరు చేస్తున్నారు, వీళ్ళు అతిగా చేశారన్నది ఆరోపణ. సో ఫోన్ ట్యాపింగ్ సహజంగా మామూలుగా అయితే మనం సింపుల్గా మాట్లాడాలనుకుంటే విలేజ్లో మనకు అప్పుడు టెలిఫోన్ లైన్స్ ఉండేవి. అవును. సో ఎవడో పైకి ఎక్కి దానికి వినొచ్చు. అది అవునవును, అది కరెక్ట్. సో సేమ్ టెక్నాలజీ అంటే రెండు ఇద్దరి మధ్య జరిగే ఫోన్ ట్యాపింగ్, ఫోన్ సంభాషణని మధ్యలో సర్వీస్ ప్రొవైడర్ సాయంతో ట్యాప్ చేస్తారు గవర్నమెంట్. అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం 1885లో ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ వచ్చింది. బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు. ఎందుకు? పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ అంటే ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎవరు ఫోన్ అయినా మనం వినొచ్చు అని బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు. ఆ బ్రిటిష్ చట్టం ఇంకా ఉంది. అయితే ఈ చట్టంలో ఏం చెప్తున్నారంటే ఓన్లీ పర్మిషన్ తీసుకొని చేయాలి. స్టేట్ హోమ్ సెక్రటరీది, సెంట్రల్లో అయితే సెంట్రల్ హోమ్ సెక్రటరీది. ఒకవేళ ముందే చేస్తే తర్వాత రాటిఫై చేసుకోవాలి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమవుతుందంటే ఒక సర్వీస్ ప్రొవైడర్కి చెప్తారు, ఇగో ఫలానా సుధాకర్ ఫోన్ నెంబరు మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఒక లైన్ ఇస్తాడు. అది రెండు రకాలు, లీజల్ లైన్ అంటారు, ఐఎస్డిఎన్ అంటారు. లీజల్ లైన్ అంటే డైరెక్ట్గా మనం లైన్ వేసుకోవచ్చు, అది డైరెక్ట్గా వినొచ్చు. దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, స్పష్టంగా వినపడుతుంది. ఐఎస్డిఎన్ అంటే అది వేవ్స్ ద్వారా వచ్చేది కాబట్టి కొంచెం స్పష్టత తక్కువగా ఉంటుంది. అయితే ఈ సర్వీస్ ప్రొవైడర్కి అడుగుతాడు, అంటే నేను సపోజ్ నేను జియో వాడుతున్నాను అనుకోండి, జియోని అడుగుతారు, ఇగో ఈ నెంబర్ని ట్యాప్ చేయాలి, ఇతను దేశ భద్రతకు సంబంధించో. లేకపోతే మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు స్టేట్లో తెలంగాణలో మనకు రెండు ఏజెన్సీస్, ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, యాంటీ మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టుల కార్యకలాపాల మీద నిఘా పెట్టే సంస్థ, దాన్ని ట్యాప్ చేస్తా ఈ మావోయిస్టుల మీద ట్యాప్ చేయడానికి వాడతారు. అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్, వీళ్ళేంటంటే యాంటీ టెర్రర్ అంటే ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాద కార్యకలాపాల మీద నిఘా ఉంచడానికి ఈ వాడాలి. అయితే సెంట్రల్లో ఏమైందంటే ఈ సిబిఐకి ఇచ్చారు, దెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా కొన్ని పవర్స్ ఇచ్చారు. ఎవరు ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. ఎవరు ఫోన్ అంటే ఎవరైతే ఈ నేరంతో సంబంధం ఉంది, ఎవరైతే నేరం చేస్తున్నారు, ఎవరైతే వైలేషన్ ఆఫ్ యాక్ట్ చేస్తున్నారు, అక్కడ పన్ను ఎగవేత, ఇక్కడైతే క్రైమ్స్, అంటే ప్రతి ఫోన్ పెట్టినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫలానా ఎఫ్ఐఆర్ నెంబర్లో ఇతన్ని మేము ట్యాప్ చేస్తున్నాం, ఫలానా కేసుకు సంబంధించి ట్యాప్ చేస్తున్నాం, లేదంటే ఫలానా ఉగ్రవాద సంస్థకు సంబంధించి అని మనం ఈ నెంబరు ఎందుకు చేస్తున్నామో చెప్పాలి. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకుంటారు. ఒక గర్ల్ మిస్సింగ్ కేసు, ఫస్ట్ టైప్ ఆఫ్ వైలేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే దాంట్లో ఒక ఇద్దరు జర్నలిస్టుల నెంబర్లు పెట్టాలి, లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేల నెంబర్ పెట్టాలి, లేకపోతే అపోజిషన్ లీడర్ నెంబర్ పెట్టాలి. సో ఆ ఎఫ్ఐఆర్లో సంబంధం ఉన్న వాళ్ళు ఇద్దరుంటారు, సంబంధం లేని వాళ్ళు ఇంకొక ఇద్దరు పెడతారు. సో దాని అదొక టైప్ ఆఫ్ మోడల్స్ అప్పారండి. అది సింపుల్, గొడవ లేకుండా అది అందరు చేస్తుంటారు. అది దాంట్లో కొంతమందిని ట్యాప్ చేస్తుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏం జరిగింది అంటున్నారంటే ఒక ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక ఛానల్ అన్నారు, అక్కడ వెళ్ళి కొన్ని సర్వర్లు, మీడియేషన్ సర్వర్స్ అంటారు, ఈ మీడియేషన్ సర్వర్స్ని పెట్టి ఎక్కడైనా మీడియేషన్ సర్వర్ ఉండాలి, అది బయట పెట్టారని, అది ఎస్ఐబిలో ఉండాలి. ఒక ఆరోపణ ఏంటంటే ఇతను ఒక సపరేట్ రూమ్ పెట్టుకున్నాడని ఎస్ఐబిలోనే, ఎవరిని రానియకుండా అందులో మీడియేషన్ సర్వర్స్ పెట్టుకున్నాడు అని ఒకటి, ఓన్లీ ఫర్ వాళ్ళ ఆ ప్రణీత్ రావు అనే అతను, వాళ్ళ అవకాశం వాళ్ళ సంబంధించిన ట్యాప్ చేయడానికి. అట్లా కాకుండా బయట పెట్టారని ఎస్ఐబి బయట ఛానల్లో చెట్టి అక్కడి నుంచి లీజల్ లైన్ తీసుకుంటే, దాని గురించి నాకు స్పష్టంగా అతని రోల్ ఏంటో మనకు తెలియదు. మనం జనరల్ గా మాట్లాడినప్పుడు బయట పెట్టారన్నది ఒక ఆరోపణ. అయితే ఇదే కాకుండా ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇజ్రాయెల్ వాడు
ఈ టెక్నాలజీలో చాలా ముందుంటాడు ప్రపంచంలో అందరికీ, ఎందుకంటే వాడి చుట్టూ శత్రువులే, ఎవడెప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అందుకని వాడు ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తుంటాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఫోన్ సర్వీలియన్స్ కానీ. ఏం చేశాడంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక కార్ లో, వ్యాన్ లో పెట్టుకోవచ్చు, లేదా ఒక ఇంట్లో. ఇప్పుడు మన స్టూడియో పక్కన ట్యాప్ చేయాలనుకుంటున్నారు, మన ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం మన ఫోన్, అప్పుడు పక్కన ఇంటి పక్కన పెట్టొచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే నీకు ఏ కనెక్షన్ లేకుండా, సర్వీస్ ప్రొవైడర్ కి సంబంధం లేకుండా, సర్వీస్ ప్రొవైడర్ కి సంబంధం, ఇక్కడ జియో వాడు, ఎయిర్టెల్ వాడు, ఎవడు దారిలో రాడు, సర్వీస్ ప్రొవైడర్ సంబంధం లేకుండా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సంబంధం లేకుండా ఈ ఇల్లీగల్ ఎక్విప్మెంట్ తో అక్కడ ఏం జరుగుతుంది అన్నది 200-300 మీటర్ల దూరంలో పెట్టుకొని అక్కడ ఫోన్ కాల్స్ అన్ని వినొచ్చు. అది అది టవర్ నుంచి డైవర్ట్ చేసి, మిమిక్ చేసి చేస్తుంది దాన్ని. అది జరుగు, అది అది చేశారు వీళ్ళు, కొన్నారు. మీరు చెప్తున్న తెలంగాణలో జరిగింది ఈ టవర్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాని ద్వారా విన్నది ఎక్కువ జరిగిందా, లేకపోతే లీజుడ్ లైన్స్ ద్వారా గానీ? రేవంత్ రెడ్డి ఇంటి పక్కన అవును ఇది పెట్టి విన్నారనేది ఆరోపణ. అవును, రేవంత్ రెడ్డి కాదు, కొంతమంది టార్గెట్స్ ఇంక్లూడింగ్ హిమ్. Yes. ఆ పక్కన వ్యాన్ పెట్టు, లేకపోతే ఇల్లు అద్దెకు తీసుకోను, ఈ ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టి ఆ ఎక్విప్మెంట్ తో విన్నారు. సో దీన్ని ఇమ్సి అంటారు, ఐఎంసి క్యాచర్ అంటారు. ఐఎంసి క్యాచర్ దాన్ని ఇంటర్నెట్ మొబిలిటీ ఎక్విప్మెంట్ అది. ఐఎంసి క్యాచర్ ని ఐఎంసిఐ క్యాచర్, అది కొన్ని లక్షలు ఉంటది. సో దాన్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకుంటారు కదా సార్, దీనికి అంటే ఆ దేశం ఎవరు పోయి అడిగినా ఇచ్చేస్తారా, దానికి ఏమన్నా ఒక పద్ధతులు ఉన్నాయా తెచ్చుకోవడానికి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇజ్రాయెల్ వాడు దుబాయ్ లో, ఇజ్రాయెల్ లో ఈ ఎగ్జిబిషన్లు పెడతాడు. ఇప్పుడు నా దగ్గర వచ్చినాయి, మా దగ్గర చేపల మార్కెట్ ఉన్నట్టు, కూరగాయల మార్కెట్ పెట్టినట్టు, వాడు నా దగ్గర ఇన్ని, ఎందుకంటే వాడి దగ్గర ఎక్సెసివ్ ఉంటుంది, వాడు అడ్వాన్స్డ్ వాడుతుంటాడు, మిగతా ఆయన జనాలకు అమ్ముతుంటాడు. వెపన్ ఎగ్జిబిషన్ అయినా అంతే. సో అది పెట్టాడు. పెట్టినప్పుడు మన వాళ్ళు జీవోలు ఇష్యూ చేశారు. మీరు చూస్తే జీవోలు నేను రాశాను ఒక వార్త గతంలో, ఆంధ్ర నుంచి వెళ్ళారు, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు వెళ్ళారు, వెళ్ళి ఇజ్రాయెల్ వెళ్ళి లేకపోతే దుబాయ్ వెళ్ళి ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. ఆ ఎగ్జిబిషన్ కి ఏదో ఏదో ఒక పేరు ఇస్తాడు. అవును. సో దానికి వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకొని వచ్చి కొనుక్కున్నారు. అయితే ఇండియాలో ఎవడో ఒక మీడియేటర్ ఉంటాడు, వాడు ఇంపోర్ట్ చేసుకొని వాడు అమ్ముతుంటాడు. అయితే దీనికి ఈ గొడవలన్నీ అయ్యాక ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎండ్ యూజర్ ఎవడో నాకు చెప్పాలి అని పెట్టింది. సో ఈ ఎండ్ యూజర్ ఏదో చెప్తాడు, ఏదో మానిపులేటివ్, ఫోర్జీలో, వాట్ ఎవర్, వి డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఈ కేసులో మొత్తానికి వీళ్ళు తెచ్చుకున్నారు ఆ ఎక్విప్మెంట్, దాంతో విన్నారన్నది ఒక ఆరోపణ. అపార్ట్ ఫ్రమ్ ఈ దొంగ నెంబర్లు, ఒక ఎఫ్ఐఆర్ కాపీలో నెంబర్లు పెట్టడం, వేరే వాళ్ళవి ఇంకొక ఇక్కడే స్పెషల్ రూమ్ పెట్టుకుని చేయటం, అదే మాదిరిగా వేరే ఛానల్లోనో ఇంకా బయట ఎక్కడో ఒక ఒక ఫ్లాట్ లోనో ఎక్కడో ఒక సర్వర్స్ పెట్టి చేయటం, లీజ్ లైన్. తర్వాత ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఇది చేశారు. దీని అంతా ఫోన్ ట్యాపింగ్ పరివ్యూలో వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడే మనం ఇప్పుడు నారా లోకేష్ ఇందాకే వచ్చింది మన ఇంటర్వ్యూకి ముందే, అవును, ఆయన కూడా అఫీషియల్ గా కంప్లైంట్ చేశాడు కేంద్ర. సో దానికి దీనికి తేడా ఉంది. ఇదేమో ఫోన్ ట్యాపింగ్, అది ఫోన్ ట్యాపింగ్, ఫోన్ సర్వీలియన్స్, అదేంటంటే ఫోన్ బగ్గింగ్. అంటే నీ ఫోన్ లోకి ఈ సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేదు, ఇన్స్ట్రుమెంట్ ను బగ్ చేస్తారు, ఏదో ఒక యాప్ ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ని ఒక యాప్ ద్వారానో, ఒక స్పైవేర్, మీకు ఒక మంచి ఫోటో, ఒక అందమైన హీరోయిన్ ఫోటో పంపుతారు, మీరు నొక్కారు అనుకోండి సపోజ్, అందు మీ ఫోన్ లో వచ్చి కూర్చుంటది. అట్లనే మీరు మీరు ఇది నొక్కితే మీకు దేవుడి దర్శనం అవుతుంది అనుకోని, లేకపోతే మీరు నొక్కితే మీకు బంగారం వస్తుంది, ఇలా అదే కాకపోయినా ఒక మెయిల్స్, ఏదో మెయిల్స్ ఒక మెయిల్స్ పంపించి ఇంకా లింక్ పంపిస్తారు, దాంతో యాప్ వచ్చి కూర్చుంటది, లేదా ఒక స్పైవేర్ వచ్చి కూర్చుంటది మీ దగ్గర. అది పెగసస్ స్పైవేర్ మనం విన్నాం, అది ఇంకా పెద్ద స్పైవేర్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక స్పైవేర్ తీసుకొచ్చారు. అంతకుముందు ఇన్సేన్ అని ఒకటి వచ్చింది, అంటే ఇక దాన్ని ఇన్సేన్ అంటే పిచ్చి పట్టడం. సో ఇవేంటంటే ఈ స్పైవేర్స్ స్టేట్స్
తీసుకుంటున్నాయి అన్నది యాపిల్. యాపిల్ లో ఫోన్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి అలర్ట్ చేస్తుంటాడు. ఆండ్రాయిడ్ లోకేష్ కూడా యాపిల్ నుంచి అలర్ట్ వచ్చింది, అలర్ట్ వచ్చిందని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా ఇంతకు ముందు చాలా మందికి మనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీ లో ఉన్నప్పుడు ఆయన అది అయింది. అట్లనే ఒక లాయర్ రవీంద్రనాథ్, ఒక యాంటీ ఈ హ్యూమన్ రైట్స్ కేసెస్ వాదించే లాయర్, ఆయనది అయింది. అట్లా కొంతమంది జర్నలిస్టులు అయింది. సో ఇట్లా ఈ ఎవరైతే యాక్టివిస్టులు అవుతుంటది, వీళ్ళు ఏంటంటే ఈ స్టేట్ ఏజెన్సీస్, అది స్టేట్ అయినా ఉండొచ్చు, ఇప్పుడు లోకల్ స్టేట్ అయినా ఉండొచ్చు, సెంట్రల్ అయినా ఉండొచ్చు, మనం వీళ్ళు చేశారని చెప్పలేము. ఎందుకంటే సెంటర్ కూడా మేబీ వాచింగ్ ఇట్ ఆర్ విచ్ ఎవర్ ఏజెన్సీ. సో దీంట్లో అది ఏంటి, ఫోన్ బగ్గింగ్, దీంతో సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేదు, నీకు ఏ కాల్స్ వస్తున్నాయి అది కూడా సంబంధం లేదు. మొత్తం నీ ఫోన్ ని మిర్రర్ ఇమేజ్ చేసుకోవచ్చు. ఫోన్ క్లోనింగ్ అనొచ్చు దాన్ని. అంటే నీ ఫోన్ లో ఏం జరుగుతుంది, అది వాట్సాప్ సిగ్నల్. ఇప్పుడు ఇందులో ఏంటి, ఫోన్ ట్యాపింగ్ లో ఓన్లీ రెగ్యులర్ కాల్స్, వాట్సాప్ కాల్స్ అవి చేయడానికి లేదు, సిగ్నల్ వాట్సాప్ కాల్ అవి చేయడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ నీ ఫోన్ బగ్గింగ్ చేస్తే నువ్వు వాట్సాప్ కాల్ కూడా వినొచ్చు. నీ ఇన్స్ట్రుమెంట్ లో ఏమవుతుందో అది తెలుస్తుంది, నీ గ్యాలరీలోకి వెళ్ళొచ్చు, నీ ఫోటో. సింపుల్ అండి, లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు, వేధిస్తూ వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళకి పర్మిషన్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ వీళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇయ్యాల, ప్లస్ వాళ్ళ ఫోన్ లో ఉన్న ఫోటోలకు కూడా యాక్సెస్ ఉంటుంది. అది ఏంటంటే యాప్ కి యాక్సెస్ ఉంటుంది, పర్మిషన్స్. అట్లనే ఈ స్పైవేర్ మొత్తం బగ్ చేసి ఆ మిర్రర్ ఇమేజ్ చేసి మీ ఫోన్, ఇంకోటి దాంట్లో సిమ్ క్లోనింగ్ ఉంటుంది, సిమ్ కార్డ్ ని క్లోన్ చేయొచ్చు, మొత్తం ఫోన్ ని క్లోన్ చేయొచ్చు. సిమ్ కార్డ్ క్లోనింగ్ ఈ సిమిలర్ టు ఫోన్ ట్యాపింగ్, బట్ ఈ మొత్తం ఫోన్ నే మిర్రర్ ఇమేజ్ చేసి ఫోన్ నే చేయొచ్చు. అట్లా మీ ఫిజికల్ గా ఫోన్ చాలా మంది వదిలేసి వెళ్తుంటారు, అక్కడ ఫోన్ లో కూడా బగ్ చేయొచ్చు. సో ఇట్లా దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫోన్ ట్యాపింగ్ అండ్ ఫోన్ బగ్గింగ్. ఇప్పుడు అది డిఫరెంట్, లోకేష్ కి జరిగింది ఫోన్ బగ్గింగ్ ప్రయత్నం అంటారు, అయి ఉండొచ్చు యాపిల్ ఇచ్చిన అలర్ట్. అంటే యాపిల్ నుంచి ఎలాంటి, అంటే అలర్ట్ ఎలా వస్తుంది సార్ జనరల్ యూజర్ కి? అంటే యాపిల్ ఏం చేస్తుంది అంటే, ఒక దే హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఫర్ ఇన్స్టాన్స్ నేను వెళ్ళాను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ కి, నా ఫోన్ చెక్ చేయించుకున్నాను. అక్కడ సిటిజన్ ల్యాబ్ అని ఉంటది, వాళ్ళు నా డేటా తీసుకొని వెదర్ యువర్ బీన్ బగ్డ్ అని దే కెన్ టెల్. సో లైక్ వైజ్ యాపిల్ ఎప్పుడు సెక్యూరిటీ చూసుకుంటుంటది, చూసుకున్నప్పుడు వాళ్ళకి అలర్ట్స్, వాళ్ళకి తెలిసిపోయినప్పుడు మెసేజ్ రూపంలో వస్తుంది అలర్ట్. మెసేజ్ రూపంలో ఇప్పుడు మనకు కూడా అలర్ట్స్ వస్తుంటాయి. అంటే అంటే ఏ రకంగా వస్తుంది సార్? మీ ఫోన్ బగ్గింగ్ అవుతుంది డైరెక్ట్ గా మనకి మెసేజ్ కనపడుతుంది, ఎస్ఎంఎస్ కూడా కాదు, డైరెక్ట్ గా మెసేజ్ కనపడుతుంది, నోటిఫికేషన్. యాపిల్ నోటిఫికేషన్ అనొచ్చు, నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మీ ఫోన్ వీఆర్ సస్పెక్టింగ్, ఎస్ సస్పెక్టింగ్ అని మెసేజ్, ట్రూ ఆర్ ఫాల్స్ బట్ వీఆర్ సస్పెక్టింగ్ దట్ యువర్ ఫోన్ బీయింగ్ టార్గెటెడ్ బై ఇదని. అయితే ఇది అసలు పెగాసస్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఆంధ్రలో కూడా ముందే ఉంది, ముందు నుంచి లాస్ట్ గవర్నమెంట్ పనిచేసిన ఆయన వెంకటేశ్వరరావు గారి మీద కూడా ఇట్లాంటి ఆరోపణల మీదే కదా ఆయన అప్పుడు కేసులు కూడా అయినాయి ఏపీలో. అప్పుడు దాని మీద గవర్నమెంట్ ఆఫీషియల్ గా చెప్పింది. సో ఇదేంటంటే ఈ సాఫ్ట్వేర్ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నాయండి, అది అంటే అఫీషియల్ గా పర్చేజ్ చేశారు సార్ ఈ సాఫ్ట్వేర్ ను గవర్నమెంట్ అఫీషియల్ గా. ఏంటంటే ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేతనో ఏదో పర్చేజ్ లాగా చూపిస్తారు. ఓకే, సో వాళ్ళు అఫీషియల్ గా నేను పెగాసస్ కొంటున్నానని చూపిస్తున్నాడా లేదని మనకు తెలియదు, కానీ బట్ హీ విల్ యూజ్ సమ్ అదర్ ఏపీఎఫ్ఎస్ఎల్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. ఏపీఎఫ్ఎస్ఎల్ లో ఏదో ఒక సాఫ్ట్వేర్ కొంటున్నట్టు పర్చేస్ చేసి చూపించవచ్చు. మధ్యలో ఎవరో కొంటున్నారు వాడి దగ్గర నుంచి వీళ్ళు కొంటారు, ఇక్కడ డీలర్స్ లాగా, ఆన్లైన్ డీలర్స్ లాగా ఈ స్పైవేర్ డీలర్స్ ఉంటారు. సో ఇది ఇది ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, చట్టం ప్రకారం జరగట్లేదు, రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. చట్టం ప్రకారం, టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ గురించి కాకుండా టెర్రరిస్టులు మావోయిస్టులు మాత్రమే చేయాల్సి ఉండగా, ఒక రాజకీయ కారణాల కోసం ఎవడు అధికారంలో ఉంటే అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవడున్నా ఆ అపోజిషన్ పార్టీని వాళ్ళకి సంబంధించిన స్ట్రాటజీస్, అపోజిషన్ పార్టీ జర్నలిస్టులు, లాయర్లు, యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ బగ్గింగ్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను కాలరాసే విధంగా, వ్యక్తి ప్రైవసీని కాలరాసే విధంగా, డెమోక్రసీ ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా ఆ ప్రజాస్వామ్యం ఉండొద్దు.